వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిసిఎన్ ఛానల్. రాచిలక నువ్వే కావాలనే ఒక్క పాటతో ఎంతో ఫేమస్ అయినటువంటి నటుడు సాయి కిరణ్ అనంతరం హీరోగా ఎన్నో సినిమాలను నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి కిరణ్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుప్పెడంత మనసు సీరియల్లో మహేంద్ర పాత్రను నటించిన ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా ఒకప్పుడు హీరోగా ఎంతో మంచి సినిమాలలో నటించి సక్సెస్ అయినటువంటి ఆయన బుల్లితెర నటుడిగా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి కిరణ్ తన పెళ్లి గురించి పలు విషయాలను వెల్లడించారు. హీరోయిన్ లయతో కలిసి ప్రేమించనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి నటనకు వీరి జోడికి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. లయ సాయి కిరణ్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా సాయి కిరణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. తాను ఇద్దరూ కలిసి ప్రేమించే సినిమాలో నటించామని, ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయిందని తెలిపారు. మా ఇద్దరిని అలా స్క్రీన్పై చూసేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్ రియల్ లైఫ్లో కూడా ఒకటైతే బాగుంటుందని భావించారు. ఈ విధంగా మా కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా పెళ్లి చేయాలనుకోవడంతో అందుకు మేము కూడా చేసుకోవాలనుకున్నాము. కానీ మా ఇద్దరు జాతకాలు కలవకపోవడంతోనే మా పెళ్లి జరగలేదని సాయి కిరణ్ తెలిపారు. నేను జాతకాలను బాగా నమ్ముతాను, అందుకే జాతకాలు కలవకపోవడంతోనే పెళ్లి చేసుకోలేదని ఆయన తెలిపారు. ఇలా లయతో పెళ్లి గురించి సాయి కిరణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.